नमस्कार मुंदुगा एसएलटी प्रेक्षकुलकु गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु ना पेरु मंजुला मुंदुगा हेडलाइन्स రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు కన్నుల పండువుల గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ కుమార్ ఆకట్టుకున్న కవాతు శకటాల ప్రదర్శన లక్షల నుండి కోట్లకు పెరిగిన వందన నిర్మాణం అంచనా విలువ 25 సంవత్సరాల నుండి నెరవేరని పల్లెపాలెం ప్రజల కల అగ్ని బాధితులకు పక్కా గృహాలు నిర్మించేందుకు చర్యలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెల్లడి గొల్లప్రాలులో నకిలీ మద్యం 12 బాటిల్స్ సీజ్ షాప్ పై కేసు నమోదు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు కాకినాడ సర్పవరంలో రసాయనం వద్దు ప్రకృతి ముద్దు అనే నినాదంతో ప్రకృతి వ్యవసాయం పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు దీని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం ఆకస్మికంగా కాకినాడ చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ శిక్షణ ఇస్తున్న పాలేకర్కు పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా అభినందనలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని మించింది లేదన్నారు వీరందరూ విచ్చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆహ్వానిస్తూ వారిని వేదికపై తీసుకున్నారు माला रेपी प्रोग्राम कार्यक्रम इतनी మీ మనోభావాలు తెలుసుకోవాలని మీ అందరితో నేరుగా మాట్లాడితే నాకు కూడా మొట్టమొదటిగా మంచి సమాచారం వస్తారని ఉద్దేశంతోనే నేను అనుకొని మధ్యాహ్నం వచ్చాను పరిగణలో చెప్పిన నిన్నాను మీరు చెప్పిన నిన్నాను దీంట్లో ఏమాత్రం అనలేదు ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రయోగం దీంట్లో సందేహం కూడా ఎక్కడా కనబడడం లేదు దీని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మీ అందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అభినందిస్తున్న సుభాష్ పరికర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మనందరికీ కుటుంబందరికీ పద్మశ్రీ అవార్డు ఇది కలుగుతుంది నేను ఒకటే అందుకే మీరు చూస్తే రైతుల్లో మళ్ళీ ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని ఆత్మవిశ్వాసం కలిగించాలని రాష్ట్రం రెండుగా విడిపోయిన ఆర్థిక ఇబ్బందులున్న 20 నుంచి 24 వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చిన నేను రైతు రుణ విముక్తి కోసం ముందుకు పోయాను ఇది మీరు చూసినప్పుడు దానివల్ల మీలో కొంత వెసులుబాటు వచ్చింది ఒక నమ్మకం వచ్చింది నా ఆలోచన ఒకటే వ్యవసాయం చేసి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చే వరకు నేను మీకు అండగా ఉంటాను కూడా మరొకసారి ఈ సమాజ సందర్భంగా మీకు అందరికీ అందిస్తున్నాను రెండవ విషయం మీరు చూసినప్పుడు మనం చేయగలిగింది నిన్నటి వరకు ఒకప్పుడు ఎరువులు కూడా దొరికాయి కాకినాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సైనిక కవాతు నిర్వహించారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు బహుకరించారు స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ ఇతర అధికారులు సత్కరించారు ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు
రక్షిత మంచి నీరు మరుగుదొడ్లు నిరంతర విద్యుత్ మీదకి వస్తుంది. అందరూ ఎదగాలి అంటూ జిల్లా విద్యాశాఖ ఎమర్జెన్సీ నేషనల్ అంబులెన్స్ పరిస్థితుల్లో వారిని రక్షిస్తూ ఉన్న 108 చూడండి. ఇక్కడ డైలీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అగ్ని ప్రమాదాలు తుఫానులు వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నందు విశిష్టమైన సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ కాకినాడ వారు స్టేషన్ సైడ్ ఆఫీసర్ శ్రీ వివి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలను త్వరితగతిని ఏ విధంగా నివారించవచ్చో నిర్ణయిస్తూ ఉన్నారు. గమనించండి, ఇప్పటి వరకు ప్రదర్శించబడిన ఈ శకటాలన్నీ కూడా ద్వారా జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు ఈ సందేశాన్ని తీసుకువెళ్ళాలి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాన్ని అందరికీ అందించాలని ప్రత్యేకమైన సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి కుల మత భాషా విభేదాలకు తావు లేకుండా దేశాభివృద్ధికి నిబద్ధత అంకిత భావంతో కృషి చేసేందుకు అందరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. జిల్లాలో వివిధంతో జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాను. ఈ 67వ గణతంత్ర దినశుభ సమయంలో మన జిల్లా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని మీ ముందుంచుతున్నాను. ప్రాథమిక రంగంలో 2 అంకెల వృద్ధిని సాధించేందుకు వ్యవసాయ రంగం అత్యంత కీలకమైనది. ఈ రంగంలో తక్కువ ఖర్చుతో అధిక ఉత్పాదక సాధనకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వీటిలో భాగంగా జిల్లాలో మట్టి నమూనాలు సేకరించి వాటి ద్వారా భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేయడం జరిగింది. గత ఖరీఫ్ లో 30,000 హెక్టార్లలో నేరుగా వెదజల్లడం ద్వారా సాగు చేయాలని లక్ష్యానికి గాను 50,000 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత రబీలో 82,000 హెక్టార్లలో నేరుగా వెదజల్లి సాగు చేయడం జరుగుతుంది. భూముల్లో ఉన్న సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించి పంట దిగుబడి పెంచేందుకు 40,000 హెక్టార్లలో నేతల మాటలు నీటి మీద రాతలు అనేందుకు నిదర్శనంగా పల్లిపాలెం వంతెన నిర్మాణ అంశం అతికినట్టు సరిపోతుంది. టేకి డ్రైన్ పై 1989 అప్పటి ఎంపీ జీఎంసీ బాలయోగి వంతెన నిర్మాణం కోసం 950,000 రూపాయలు నిధులు కేటాయించగా తర్వాత వచ్చిన ఎంపీ కేఎస్ఆర్ మూర్తి 13,00,000 నిధులు కేటాయించారు. ఇద్దరు ఎంపీలు పదవీకాలం పూర్తి అయినా వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 2004 ఈ వంతెన విషయం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వంతెన నిర్మాణానికి
లక్షలు కేటాయించడమే కాక శంకుస్థాపన కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా చేయించారు. ఈ వంతు నిర్మాణ పనులు ఒక కాంట్రాక్టర్ చేతికి అప్పగించగా అతను డ్రైన్లో 4 సిమెంట్ ఫిల్లర్స్ను వేశాడు. ఈలోగా లైలా తుఫాను ఒక్కసారిగా విరిచిపడడంతో వంతెన పనులు అక్కడికక్కడే నిలిచిపోయాయి. వరదలకు వర్షాలకు వంతెన మెటీరియల్ సామాన్లు కొట్టుకుపోయాయని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశాడు. పాపం సదరు కాంట్రాక్టర్ భారీగా నష్టపోయాడని కొంతమంది రాజకీయ నాయకుల అండతో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కాంట్రాక్టర్కు 53 లక్షల వరకు నష్టపరిహారం ఇప్పించమని పంచాయతీరాజ్ శాఖకు ఒక లేఖ పంపారు. సదరు లేఖ ఆధారంగా రాజకీయ ఒత్తిడితో పనులు పూర్తి కాకుండానే సొమ్ములు మాత్రం కాంట్రాక్టర్ చేతికి అందాయి. నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న వంతెన విషయమే గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఒత్తిడి చేయడంతో సరికొత్తగా మరో కాంట్రాక్టర్కి ఈ పనులు అప్పగిస్తూ 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఈ కాంట్రాక్టర్ కూడా కాలయాపన చేస్తూ పక్కకు తప్పుకోవడంతో ఎమ్మెల్యే తోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 1 కోటి రూపాయలు మంజూరు చేయించారు. ఈ పల్లిపాలెం గ్రామంలో ఈ ట్రేకి డ్రైన్ మీద నిర్మించిన వంతుని 2007లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారండి. 2007లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మే నెల వరకు పనులు నడిపారండి. నడిపితే మే నెల మొదటి వారంలో లైలా తుఫాన్ అని వచ్చిందండి. మే నెలలో తుఫాన్ వస్తే దాని సందర్భంగా పనులు ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసేసి దీనికి కారణం ఏంటని చెప్పేసి మేము అడగగా అడిగితే లైలా తుఫాన్లో మెటీరియల్ కొట్టిపోయి దానివల్ల నాకు లాస్ వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మా దురదృష్టం చేత అంతా ఇక్కడ చిన్నకారు సన్నకారు రైతులు అండి, అనేక కష్టాలు పడుతున్నాం. ఒక కూలివాణి తీసుకొద్దారన్న ఈ ఒక డింగిరి లావలాడది ఉందండి. ఆ డింగిరి నామం దాటడానికి ఆ కూలోళ్ళు కూడా ఎదరికి రావటం లేదండి. ఇక్కడ మాకు వ్యవసాయం పనులు కూడా ఆటంకాలు జరుగుతున్నాయండి. అంత దీనస్థితిలో ఉందండి ఆ ప్రదేశం. ఈ అనేక గ్రామాల నుంచి ఇటు బైకుల మీద కానివ్వండి, మోటార్ సైకిల్ మీద కానివ్వండి, అనేక మంది ఇలాగ కాజులూరు మండలం కాబట్టి అండి, ఆ మండలానికి వెళ్ళే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. మాకు వ్యవసాయానికి ఏ పని చేసుకుందామని మాకు వెళ్ళే దారి లేదండి. డిగ్రీ నామంది వెళ్తున్నాం, దాన్ని చేసి ఆడవాళ్ళు పనికి రావట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. రైతు ఏదైనా పిండి బత్త పట్టుకెళ్దామన్నా ఏ ధాన్యం బత్త పట్టుకెళ్దామన్నా ఇటు దారి లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాయండి. అగ్ని బాధితులకు పట్టాలు అందించి పక్కా గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. సూర్యనారాయణపురంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశులైన బాధితులను ఎమ్మెల్యే వనమాడి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులందరికీ పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. గొల్లప్రోలు మండలంలో నకిలీ మద్యం అమ్ముతున్న చంద్ర వైన్స్ మూసివేయించి 12 నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎక్సైజ్ సీఐ రామ్ సురేష్ మాట్లాడుతూ చంద్ర వైన్ షాప్ పై కేసు బుక్ చేశామని, కోర్టులో రికార్డు సబ్మిట్ చేస్తామని, దీనిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు పంపిస్తామని చెప్పారు. విజయవాడలో జరిగిన కత్తి మద్యం సంఘటన తర్వాత డిపార్ట్మెంట్లో మన విస్తృతమైన దాడులు నిర్వహించి మన బార్లలో అన్ని బార్లు మనకు మా పరిధిలో ఉన్న బార్లో శాంపుల్ తీసి పంపించాం. తర్వాత షాపుల పైన కూడా విస్తృతంగా తనిఖీ నిర్వహించి ఏ విధమైన కత్తి మద్యం లేకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామండి. అయితే ఈ దీనిలో భాగంగానే నిన్న మా కాకినాడ ఈఎస్టీఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది మా ఎస్ఐ గారి సిబ్బంది కలిసి గొల్లప్రోలులోని చంద్ర వైన్స్ అనే షాప్లో దాడులు నిర్వహించాక 17 మద్యం బాటిల్లో చీప్ లిక్కర్ నుండి మీడియం లిక్కర్లో కల్తీ జరిగినట్టు నిర్ధారించి షాప్ పైన కేసు బుక్ చేశామండి. ప్రస్తుతం కోర్టు కూడా రికార్డు కేసు రికార్డు పంపించాము. దానిపై తదుపరి చర్య నిమిత్తం
విద్యార్థి సమస్యల పట్ల పిడిఎస్యు చిత్తశుద్ధితో ఉద్యమిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ నెల 29వ తేదీన రాజమండ్రిలో జరగనున్న పిడిఎస్యు 20వ మహాసభలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోస్టర్ను రామకృష్ణ విడుదల చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, విద్యార్థులంతా వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే గురుకుల విద్యా వ్యవస్థ పేరుతో 50% ప్రభుత్వ పాఠశాలను మూసివేశారని, ఇది ప్రభుత్వం కుట్రని రామకృష్ణ ఆరోపించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు శాస్త్రీయ విద్య లక్ష్యంగా ఈ వ్యవస్థ మార్పు కోసం 1974లో ఏర్పడినటువంటి పిడిఎస్యు ఈరోజు 20వ మహాసభలకి వేదిక కాబోతుంది రాజమహేంద్రవరం. ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని విద్యార్థి లోకానికి పిలుపునిస్తామంది. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్గా చేస్తానంటూ ప్రభుత్వ పాఠశాలను రద్దు చేస్తామన్నారు. కార్పొరేట్ సంస్థలకి ప్రైవేట్ యూనివర్సిటీలు కట్టబెడతామన్నారు. మరో పక్కన ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలను అన్నింటిని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి ఒక కుట్ర జరిగిపోతుంది. అంతేకాకుండా 7 కాలేజీలను రద్దు చేసేటువంటి జీవో నెంబర్ 35ను కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 28వ తేదీ నుండి సరస్వతి గానసభ ఆధ్వర్యంలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సరస్వతి గానసభ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీరామ్ నరసింగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎల్టీ న్యూస్ తో మాట్లాడుతూ కార్యక్రమాల వివరాలు తెలుపుతూ వాటిని విజయవంతం చేయాలని కోరారు. 169వ త్యాగరాజు ఆరాధనోత్సవాలు మా సరస్వతి గానసభ సూర్యకళా మందిరంలో 29 జనవరి 2016 నుంచి 31/2016 దాకా 3 రోజులు ఈ కార్యక్రమాలు సాయంత్రం 6:30 గంటలకు సూర్యకళా మందిరంలో జరుగుతాయని చెప్పడానికి మీ అందరికీ సంతోషిస్తున్నాను. మొదటి రోజున 28వ తేదీ గురువారం నాడు శ్రీ టీకే రామచంద్రన్ ఐఏఎస్ మెడ్రాస్ వారి గాత్ర కచేరీ జరుగుతుంది. తదుపరి 29వ జనవరి నాడు స్థానిక సంగీత విద్వాంసులు చేపట్టిన చిరత్న సేవా కార్యక్రమం బృందగానం జరుగుతుంది. తదుపరి శ్రీమతి చిలుకూరి సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరీ ఆ రోజు జరుగుతుంది. 30వ తేదీ శనివారం నాడు శ్రీమతి చావల్ సూర్యకుమారు గారు గాత్ర కచేరీ జరుగుతుందని తెలపడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ 3 రోజుల కార్యక్రమాలకి మీరందరూ సాయంత్రం 6:30 గంటలకు మా సూర్యకళా మందిరానికి ఇచ్చేసి సంగీతమైన రసజ్ఞులైన సంగీత ప్రేక్షకులు సంగీత అభిమానులు వీరందరూ ఎక్కువ సంఖ్యలో18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ సూచించారు. 6వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ మెక్లారన్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 2011 నుండి ఏటా జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో మన దేశంలో యువత అధికంగా ఉన్నారని, కావున వారంతా ఓటు విలువను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకుని వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. యువ ఓటర్లంతా ఓటు వేస్తే మంచి నేతలను ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందని, అంతేగాక నాణ్యమైన ఓటింగ్ యొక్క అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు, కుల మతాలకు తావు లేకుండా చేసేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ప్రయత్నాలు చేస్తుందని, భవిష్యత్తులో వాటి ప్రభావం చాలా వరకు తగ్గే వీలుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 150,000 మంది వరకు 18 సంవత్సరాల నిండి యువత ఉండగా వారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నించగా ఇప్పటి వరకు కేవలం 15,000 లోపు మంది యువత మాత్రమే ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నారని, యువతలో ఎందుకింత నిర్లక్ష్యం నిర్లిప్తతో అర్థం కావడం లేదని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదుకి ఎలాంటి గడువు లేదని, వారు ఎప్పుడైనా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేగాక ఓటర్లుగా నమోదు అయ్యేందుకు గల ప్రక్రియను ఎన్నికల సంఘం ఎంతో సులభతరం చేసిందని, ఆన్లైన్లోనూ మొబైల్ ద్వారా కూడా ఓటర్లుగా నమోదు కావచ్చునని చెప్పారు. జిల్లా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద విద్యార్థులచే వివిధ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేపట్టిన కార్యక్రమంలో యువత ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారని, అదే రీతిలో ఓటర్లుగా నమోదు కావడంలో కూడా చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదై మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత శక్తివంతమైన వ్యవస్థగా చేసేందుకు ప్రతి ఓటరు పూర్తిగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎం ముత్యాలనాయుడు,
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, అదనపు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని కాజలూరు మండలం తహసీల్దార్ ఎస్ పోతిరాజు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాజలూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గులు పోటీ నిర్వహించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హైస్కూల్ విద్యార్థులు, కాజలూరు ఎంపీడీఓ డివిఎల్ఎన్ శాస్త్రి, తహసీల్దార్ ఎస్ పోతిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముగ్గులు పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పోతిరాజు మాట్లాడుతూ, ఓటు విలువను తెలియజేయడానికి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 25న ప్రత్యేక రోజుగా కేటాయించిందన్నారు. ఎంపీడీఓ డివిఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ, అత్యంత పెద్ద దేశమైన భారత్లో ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందంటే ఓటర్లు విజ్ఞత కలిగిన వారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాయిబాబు, ఆర్ఐ ఆంజనేయులు, మాజీ లైబ్రేరియన్ అన్యం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజున మండల స్థాయిలో ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో కూడా ఈ రోజున ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓటర్లని ఉత్తేజపరచడానికి, ఓటు హక్కు యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం భారత ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఓటు హక్కును అందరూ వినియోగించుకునేయడానికి ఒక ఉత్తేజ చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి పాఠశాలలో ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి పాఠశాల స్థాయిలో పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో గొల్లప్రోలు ఎండీఓ ఆఫీసులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ ఇన్స్పెక్టర్ కొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతిపై నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ మృతిపై ఒక అధికార పక్షం, దాని అనుబంధ సంఘాలు తప్ప మిగిలిన సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోహిత్ మృతికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క బీజేపీ కాంగ్రెస్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. అధిక ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, దాంతో కళాశాల ప్రాంగణంలోనే ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు కులం మతం పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మొల్ల మాధవ్ విమర్శించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం యూపీఏ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మాలకొండయ్యతో పాటు పార్టీ నాయకులు వేటుకు సూర్యనారాయణరాజు, ఎస్వి సాయిబాబా తదితరులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 15వ తేదీన స్వతంత్రం వస్తే, స్వతంత్రం తర్వాత స్వేచ్ఛ రావడానికి జనవరి 26వ తేదీ వరకు టైం పట్టింది. ఆ యొక్క స్వేచ్ఛ దినోత్సవమే ఈ రిపబ్లిక్ డే అని చెప్పి మనం జరుపుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డే వెనుక ఉన్నటువంటి గొప్ప చరిత్ర, మన యొక్క స్వతంత్ర ఉద్యమంలోనికి పోరాటం చేసి ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుల్ని
గుర్తు చేసుకోవడం కోసం ఏదైతే ఆగస్టు 15వ తేదీ అదే విధంగా జనవరి 26వ తేదీ ఈ రెండు సందర్భాలను మనం ఘనంగా నిర్వహించుకుంటూ మన యొక్క దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి బలిదానమైనటువంటి గొప్ప వ్యక్తులందర్ని గుర్తు చేసుకుంటూ ఒకవైపు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా పాడు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మరొక వైపు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు కృషి చేశారో ఆ విధానాలను కొనసాగిస్తామని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారి కోసం, దళిత వర్గాల వారి కోసం, ఆదివాసీ వర్గాల వారి కోసం, పేద వర్గాల వారి కోసం నిరంతరం వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తద్వారా శాంతి ఈ దేశంలో ఈ సమాజంలో ఉండేలా ప్రయత్నం చేస్తామని, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి విచ్ఛిన్నకర ధోరణులకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని సంఘటితం చేయడానికి మాకున్నటువంటి నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీ పునరంగితం అవుతుందనేటువంటి మాటతోటి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరం కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆనందోత్సవాలతో పాల్గొంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు. కన్నుల పండుగల గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ కుమార్, ఆకట్టుకున్న కవాతు శకటాల ప్రదర్శన. లక్షల నుండి కోట్లకు పెరిగిన వందన నిర్మాణం అంచనా విలువ 25 సంవత్సరాల నుండి నెరవేరని పల్లెపాలెం ప్రజల కళ. అగ్ని బాధితులకు పక్కా గృహాలు నిర్మించేందుకు చర్యలు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెల్లడి. గొల్లప్రాలులో నకిలీ మద్యం, 12 బాటిల్ సీజ్, షాపుపై కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.